గబర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శంకర్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రానికి ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్ పెట్టారు ఆదివారం రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడ్ మీదున్నారు ఇప్పుడు మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు రీసెంట్ టైంలో సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే కాగా ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని ఓ వారం రోజులుగా న్యూస్ బయట చక్కర్లు కొడుతోంది ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది ఉస్తాద్ భగత్ కా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ మూవీ తెరకెక్కనుంది ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది ఆదివారం దీనికి సంబంధించిన టైటిల్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు టైటిల్ లుక్ పోస్టర్ను గమనిస్తే బైక్ను ఆనుకొని నిలబడ్డ పవన్ కళ్యాణ్ చేతిలో టీ గ్లాస్తో కనిపిస్తున్నారు మనల్ని ఎవడ్రా ఆపేది సినిమాకు ట్యాగ్లైన్ త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ ప్రకటించారు రాజకీయాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అందులో భాగంగా ఆయన రెండు సినిమాలు చేయటానికి ఓకే చెప్పారు ఒకటి సుజిత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా కాగా రెండో సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో అనేది ఫిక్స్ అయితే సినిమా అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అనేది అందరిలోనూ ఎగ్జైట్మెంట్ను పెంచేసింది ఎందుకంటే ఇప్పటికీ వీరిద్దరూ కలిసి భవదీయుడు భగత్ సింగ్ సినిమాను అనౌన్స్ చేశారు ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనేలేదు మరోవైపు తమిళ చిత్రం తేరీ రీమేక్లో పవన్ నటిస్తున్నారనే వార్తలు వినిపించాయి ఈ నేపథ్యంలో తేరీ రీమేక్ అవసరం లేదంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద గొడవే చేశారు ఇవన్నీ పవన్ కళ్యాణ్ హరీష్ మూవీలపై అందరిలో ఇంట్రెస్ట్ను పెంచేశాయి దీనికి తోడు ఈ సినిమాపై నెట్టింట జోరుగా వార్తలు రాయటం మొదలు పెట్టేశారు అయితే ఈ వార్తలన్నింటికీ సమాధానం చెబుతూ పవన్ కళ్యాణ్తో తాను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను చేయబోతున్నట్లు హరీష్ ప్రకటించేశారు పవన్ మరో కొత్త సినిమాను వెంటనే అనౌన్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ కాంబినేషన్లో రానున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ సినీ అభిమానుల్లోనే కాదు ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి